100% మెజారిటీ కావాలి మేడం. ఇక్కడ ఉన్నారు అవుట్ ఆఫ్ కవరింగ్ ఏరియా. ఓకే, ఎంత పర్సెంట్ సత్య నియోజకవాలి? 100%. ఒక క్లాస్ మిస్ అయినా పర్వాలేదు, బట్ వెన్ యూ కమ్ టు క్లాస్, ఇంటికి వెళ్ళి కష్టపడి లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బస్సులోకి నానా తంటాలు పడి ఇక రా టైం పడుతుంది. ఇంత టైం వచ్చిన తర్వాత 100% సత్య నియోజకవాలి. మరీ 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 చెప్తున్నా. అదేవిధంగా ఎస్పీ మేడం శ్వేత గారికి, ఎక్సెల్ డీజీపీ మహేందర్ గారికి, అందరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా, నేను కూడా అందరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నా. మరో విషయం అంటే దీనిలో చాలామంది ఒక టీచర్గా నేను ప్రార్థించుకుని కాబట్టి నాకు స్వార్థం కాబట్టి అందరు కూడా ఇలాగ వెనుక దీనికి వస్తారని ఆశిస్తున్నా. అంటే యూనిఫామ్లు ఏం బాబు ఇక్కడ ఉన్నావా? యూనిఫామ్లు ఓకే అర్థమమ్మా. రైట్, మేడం గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు నేను 200,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన అమెరికాతో సహా 200,000 పోలీస్ డిపార్ట్మెంట్, చిత్రూప్ప, అమర్పేట్ పోలీస్ అకాడమీ, మిలిటరీ గోల్కొండ, మిలిటరీ సైనిక్పురి, హైకోర్టు జడ్జ్, జ్యుడిషియల్ అకాడమీ స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, 380 ఇంజనీరింగ్ కాలేజ్, టాటా కన్సల్టెన్సీ, అన్ని డిపార్ట్మెంట్లు చెప్పేసిన ఒక విషయం చెప్తున్నాం. నేనేంటి పరిచయం కావడానికి ఒక 50 పుస్తకాలు రాసిన నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. మా చరిగొప్ప గ్రామం అంశాపురంలో పుట్టిన ఊరు. నేను ఒక మీలాగా తెలివిన బిడ్డని, మీలాగా నేను ఒక రైతు బిడ్డని సగర్వంగా చెప్తున్న వేదిక నుండి. తెలుసా మీకు ఎవరికన్నా అరికట్లం అంటారు తెలియదు? అదే తీకే వచ్చింది అనుకో. ఏమా అరికట్లం అంటే ఇది తెలంగాణ భాష కదా. గడక అంటే పరీక్ష హైదరాబాద్ రాయలేదు, మా పాప రాయలేదు. గడక అంటే ఇది అంటే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ కల్చర్ పైన, తెలంగాణ భాష పైన ఖచ్చితంగా ప్రిన్స్ ఎక్కువ గుర్తుంచుకోండి. 1969 మూమెంట్ నుండి తొలిదశ నుంచి మరిశ వరకు మొదటి శ్రీకాంత్ సరిగ్గా దాకా తెలంగాణ ఫార్మర్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అడుగుతారు. మరి గుర్తించుకోండి, తెలుగు కాలేజ్ బుక్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి, అవన్నీ మీ టీచర్ చెప్తారు. నేను దాని జోని వెళ్ళాను, దాని జోని వెళ్ళాను. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా మీలాగానే గ్రామాల్లో పుట్టిపెట్టినటువంటి ఒక జెడ్పీ స్కూల్ విద్యార్థిని, తెలుగు విద్యార్థిని, ఒక రైతు బిడ్డని అని సగర్వంగా చెప్తున్నాను. 6 గవర్నమెంట్ జాబ్ చేసిన, ఎన్ని జాబులు లెక్క పెట్టు. స్కూల్ టీచర్ 1, అను స్కూల్ టీచర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట్, కాలేజ్ సర్వీస్ కమిషన్ డిగ్రీ లెక్చర్ గవర్నమెంట్, ఉస్మానియా ప్రొఫెసర్, మళ్ళీ ఇప్పుడు ఈ ఫీల్డ్లో నేను యోగ మాస్టర్ అండి. 6 చేస్తున్నా. లెక్క పెట్టండి, బిఎస్సి 1, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్, పీజీ, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, యోగా డిప్లొమా, పిహెచ్డి, లా. ఎన్నైనాయి? అరికట్లం కట్టి మా గ్రామంలో నాటు వేసిన, నాగలు పట్టిన, గుండు పట్టిన, గొర్రె కొట్టిన అదే స్టూడెంట్స్కి అమెరికాలో అందరిని ఆదాడించుకున్నాం. ఇంగ్లీష్ ఆసక్తి, ఇంగ్లీష్ మై సబ్జెక్ట్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరిదమ్మా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు కాదు అని మీకు అర్థం కావట్లేదు. లండన్లో ఉన్న వాళ్ళకి, లండన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్కి నా తెలుగు పెట్టేటువంటి ఇంగ్లీష్ నేర్చుకొని లండన్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తున్నారు. ఎంత గొప్ప అందుకే అబ్దుల్ కలాం అంటాడు నేను తక్కువ అనుకోవడమే నేరం. గొప్పమ్మాయి కలాం ఏమంటాడు, నేను తక్కువ అనుకోవడమే నేరం, నాకు రాదు అనుకోవడమే పొరపాటు. ఇది ఫండమెంటల్. బస్సు ఎక్కుతున్నాం, మీరందరూ బస్సు ఎక్కొచ్చారు, బస్సు పోతున్నది, రన్నింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారమ్మా, రన్నింగ్ చేస్తారు. రైట్ లెగ్ పోతారా, రైట్ హ్యాండా, లెఫ్ట్ హ్యాండా, రైట్ హ్యాండా కదా.
ఫోటో కవరింగ్ ఏరియా
కరోనా ఎక్కడికి వస్తుంది? ముక్కు నుంచి నోట్లోకి వస్తుంది. కరోనా డస్ట్ పార్టికల్స్. నా సప్తయోగ యూట్యూబ్లో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు కాదు సప్తయోగ ఆ డాక్టర్ డి వెంకట్రాజే కరోనా ప్రివెన్షన్ యొక్క కాలం మీరు చూసుకొస్తారు టైం లేదు. డాక్టర్ డి వెంకట్రాజే కానీ సప్తయోగ కానీ మహిళ యొక్క కాలం అయితే ఎస్ అనవసరంగా నోరు తెరవదు నంబర్ వన్. ఓకేనా? ఇప్పుడు రాజేశ్వర్ కోపం వచ్చింది రావాలి నేను చెప్పాలి. ఓకేనా? ఎస్ రాజేష్ స్మైల్ స్మైల్ ఓకే రైట్ నడవ కొద్ది బాగానే గట్టించినాడు కాకపోతే బాడీ హెవీగా చూపించబోయినాడు పర్వాలేదు ఫైన్ అంటాం అక్కడ మరొకసారి బాగుంది మంచిది బాగు చాలా బాగు మరొకసారి మంచిగా నిదానంగా మంచిగా ఎస్ రైట్ ఓకే ఫైన్ లుక్ చేతులు బాగుంది ఎస్ వెరీ గుడ్ ఒకసారి సైడ్ చూడు పడిపోయింది చేయి లేపినా పోయి లేపకూడదు చేయి చేయి లేపలేదు లేపకూడదు అంతే నవ్వుతారండి నవ్విస్తారు అది ఏమని తమ్మిది ఇంకేమని అని నచ్చండి దీన్ని ఏమంటామంటే ఇమోషనల్ కంపాటబిలిటీ అనండి ఇమోషనల్ కంపాటబిలిటీ భావోద్వేగ ప్రజ్ఞ అంటారు జీవితంలో అన్నీ వస్తుంది కానీ ఇది అంత ఈజీ కాదు నవ్వించిన నవ్వకూడదు ఏడిపించిన ఇవ్వకూడదు ఏడకూడదు అంత బాడీ కంట్రోల్ ఉండాలి అందుకే అన్న పర్సనాలిటీ అంటే ఫిజికల్ మొబిలిటీ మెంటల్ స్టెబిలిటీ టోటల్ ఎబిలిటీ అనండి ఫిజికల్ రాలే ఫిజికల్ మొబిలిటీ మెంటల్ స్టెబిలిటీ టోటల్ ఎబిలిటీ సినిమా చూస్తారు కదా శంకర్ దాదా ఎంబీబీఎస్ అసలు ఇక్కడ ఉంది అది లేకనేస్తే వస్తుంది మనం కొంచెం అర్థం ఏం పర్వాలేదు అందరూ మీరు చేయాలి మీరు చేస్తే మేము ఆనందపడాలి మీ వయసులో మీరు ఉండాలి కదా మా వయసు రాదు అప్పుడే మరి సినిమాలో హీరో కాదు మంచి పర్సనాలిటీ ఉన్నాడు బ్యూటిఫుల్ యాక్షన్ చెప్పండి అది కాదు అంటే ఇప్పుడు నేను మీకు సరెండర్ కాబట్టి మీరు నాకు సరెండర్ అయినారు అది యోగం అంటే ఓకేనా కత్త పెద్ద మంచి యాక్షన్ అది నడకటి దబ్బే ఉన్నది కత్తి ఎంత తీస్తాడు ఎట్లా బాడిపోతాడు అన్నది ఇదంతా కౌంట్ అవుతుంది కదా అందుకే అంటే బాడీ లాంగ్వేజ్ వర్బల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ వర్బల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఒక అంకుశం లాగా ఇట్లా అది అందుకే నేను అంటున్నా వాళ్ళు ఎంత నవ్వించినా నవ్వకూడదు అంటే ఎంత స్పీడ్ పైన బ్రేక్ బ్రేక్ చేయాలి కదా అది ఫాలో అవుతుంది ఓకేనా ఫైనల్ రౌండ్ నడక బాగుంది కాకపోతే ఇంకా వంగుతుండ అప్పుడే వంగకూడదు ఇట్లా అట్లా వంగకూడదు ఇది 90 కూడా బాగా అప్పుడే ఇట్లా వంగుతుండ వంగకూడదు ఎందుకు చెప్తున్నారంటే ఎనర్జీ ఫ్లో అనేది స్ట్రైట్ ఉండాలి ఎనర్జీ ఫ్లో అనేది స్ట్రైట్ ఉండాలి అట్లా వంగకూడదు ప్రవాస వంగుతూ ఉంటాడు రాంగని కృష్ణనాథ్ వంగడు ఎన్టీ రామారావు స్ట్రైట్ బాడీ లాంగ్వేజ్ ఈ పిల్లాడు కాదు పెద్దాయని ఎన్టీ రామారావు స్ట్రైట్ బాడీ లాంగ్వేజ్ అంటే నేను బాడీ లాంగ్వేజ్ చెప్తున్నాను పర్సనాలిటీ చెప్తున్నాను మీరే కాదు ఓకేనా స్ట్రైట్ అందుకే ఎరెక్ట్ స్పైన్ అనండి ఎరెక్ట్ స్పైన్ కరెక్ట్ బ్రెయిన్ అదర్వైజ్ అదర్వైజ్ కరెక్ట్ బ్రెయిన్ అంటే దీని బాడీ కొంచెం కానీ స్ట్రైట్గా